టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చింది. 90% విచారణను పూర్తి చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, మెంబర్, 15 మంది నిందితులు సహా 150 మందిని ప్రశ్నించింది సిట్. ఇప్పటికే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చేరింది. పేపర్ కేసులో విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ ప్రశాంత్కు మరోసారి నోటీసు ఇవ్వనుంది సిట్. అలాగే కేసు స్టేటస్ రిపోర్టును ఈ నెల 11న హైకోర్టులో సమర్పించనుంది సిట్. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చింది. 90% విచారణను పూర్తి చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, మెంబర్, 15 మంది నిందితులు సహా 150 మందిని ప్రశ్నించింది సిట్. ఇప్పటికే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చేరింది. పేపర్ కేసులో విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ ప్రశాంత్కు మరోసారి నోటీసు ఇవ్వనుంది సిట్. అలాగే కేసు స్టేటస్ రిపోర్టును ఈ నెల 11న హైకోర్టులో సమర్పించనుంది సిట్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రఫీ ఫోన్లైన్ ఉన్నారు. రఫీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చింది. 90% విచారణ పూర్తయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కేసు, 34 లక్షల మంది నిరుద్యోగుల భవితవ్యంపై చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి కేసు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దాదాపు విచారణ 90% ముగిసిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి 15 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఏ విధంగా ఇద్దరు నిందితులు అందులో పనిచేస్తున్నటువంటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ప్రవీణ్తో పాటుగా మిగతా రాజశేఖర్ రెడ్డి ఈ ఇద్దరు ఏ విధంగా కస్టోడియన్ శంకర్ లక్ష్మి సిస్టమ్ నుంచి హ్యాక్ చేయగలిగారు అనే దానిపైన విచారణ చేసినటువంటి పోలీసులు నిందితుల వాంగ్మూలాలు అయితే నమోదు చేసుకున్నారు. ఎక్కడెక్కడికి ఈ ప్రశ్న పత్రం వెళ్ళింది, ఏ వ్యక్తులకు ఏ ఏ మార్గాల ద్వారా వెళ్ళింది అనే దానిపైన నిందితుల యొక్క వాంగ్మూలం తీసుకున్న తర్వాత క్రాస్ వెరిఫికేషన్ కోసం చాలా మంది అనుమానితుల్ని సిట్ అధికారులు విచారించారు. అంతేకాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నతాధికారులైనటువంటి చైర్మన్ తో పాటుగా సెక్రటరీ, అదేవిధంగా మెంబర్ ప్రొఫెసర్ ని కూడా విచారించినటువంటి తరుణం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కేవలం ఏఈ పేపర్ మాత్రమే వివిధ వ్యక్తుల ద్వారా బయటికి వెళ్ళింది. ఆ మిగతా వ్యక్తులు ఎవరనేది ఒక కంక్లూజన్ కి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. గురుకుల్ టీచర్ అనేటువంటి రేణుకతో పాటు డాక్య నాయక్ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు పేపర్ కోసం వెచ్చించినటువంటి 15 లక్షలను వసూలు చేసుకోవడం కోసం రాజేశ్వర్ ద్వారా, రేణుక తమ్ముడైనటువంటి రాజేశ్వర్ ద్వారా ఇతర వ్యక్తులకు వెళ్ళింది. ఆ దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది. మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి తిరుపతయ్యతో పాటు పరీక్ష రాసినటువంటి రాజేందర్, మిగతా వ్యక్తి ప్రశాంత్ అనేటువంటి మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అయితే తాజాగా మరోమారు రేణుకతో పాటు డాకియాను, ఇతర నిందితులంతా కూడా కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారించినటువంటి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలంటే మరొక్క మారి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. కేవలం న్యూజిలాండ్ లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, బాబైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ఆయనకు కూడా మళ్ళీ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు సిట్ అధికారులు. అతన్ని ఒక్కరిని కనుక అదుపులోకి తీసుకుంటే పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా నిందితుల దగ్గర నుంచి ఎక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళట్లేదని ప్రాథమికంగా వీళ్ళైతే అంచనా వేశారు. అదే కాకుండా సుమారు 100 మార్కులకు పైగా వచ్చినటువంటి అభ్యర్థులందరినీ కూడా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా
సిద్ధాధికారులు విచారించారు. వాళ్ళు సొంత ప్రతిభా పాఠవాలతో ఈ పరీక్ష రాశారా లేదంటే ఈ లీక్ అయినటువంటి పేపర్ ద్వారా రాశారా అనే దానిపైన కూడా వాళ్ళకు ఒక ఎఫిషియన్సీ టెస్ట్ లాంటిది నిర్వహించారు. అదేవిధంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వివిధ రాజకీయ పార్టీలు, మలయాళ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున దీంట్లో క్వాలిఫై అయ్యారు అంటూ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం మలయాళ మండలం కూడా వాళ్ళు వెళ్లడం జరిగింది. సుమారు 40 మంది అభ్యర్థుల్ని, క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని విచారించారు. అక్కడ కూడా ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించినటువంటి ఆ తరుణంలో 90% విచారణ ముగిసిందని చెప్పొచ్చు. 11వ తారీఖు హైకోర్టుకి వీళ్ళ విచారణకు సంబంధించినటువంటి నివేదికను సీల్డ్ కవర్ లో అందించాల్సి ఉంది. కాబట్టి విచారణ పూర్తి అయిందనే మనం చెప్పాలి. ఇప్పటికే రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలకు నోటీసులు జారీ చేసినటువంటి చిత్తాధికారులు వాళ్ళను కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా సేకరించాలని భావిస్తున్నటువంటి తరుణంలో మిగతా అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే ఈ కేసులో కనిపించట్లేదు. కానీ గ్రూప్ 1తో పాటు ఇప్పటికే రద్దయినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం చాలా సంవత్సరాలుగా, 8 నుంచి 10 సంవత్సరాలుగా కంటిన్యూ గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. మిగతా ప్రశ్న పత్రాలు ఇంకా లీక్ కాలేదని మాత్రం ప్రాథమికంగా సిట్ అధికారులు భావిస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చింది. 90% విచారణను పూర్తి చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, మెంబర్, 15 మంది నిందితులు సహా 150 మందిని ప్రశ్నించింది సిట్. ఇప్పటికే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చేరింది. పేపర్ కేసులో విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ ప్రశాంత్కు మరోసారి నోటీస్ ఇవ్వనుంది సిట్. అలాగే కేసు స్టేటస్ రిపోర్ట్ను 11వ తేదీన హైకోర్టులో సమర్పించనుంది సిట్. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో 3 నిందితుల కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీలో నిందితులు ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్, తిరుపతయ్య నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. తాము ప్రశ్నపత్రాలని ఎవరికీ విక్రయించలేదని నిందితులు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఏఈ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసి రాజేందర్ కుమార్, ప్రశాంత్ రెడ్డి పరీక్ష రాశారు. ప్రశ్నపత్రం లీకేజ్కి మధ్యవర్తిగా తిరుపతయ్య వ్యవహరించాడు. రేణుకా భర్త డాక్యా నాయక్ వద్ద తిరుపతయ్య ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. మరోవైపు గ్రూప్ 1 పేపర్ లీకేజీలోనూ సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల్ని 2వ సారి కూడా విచారిస్తున్నట్లు సమాచారం. డాకియా నాయక్, రాజేశ్వరను మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.